ఉద్దేశం మంచిదే అంకిత భావమే కరవైంది ప్రచార ఆర్భాటమే తప్ప క్రీడా విస్తరణలో చిత్తశుద్ది కొరవడిందన్న విషయం జలక్రీడల నమూనా కార్యాలయంలో స్పష్టమైంది రాష్ట్రంలో నాలుగు జల క్రీడల కేంద్రాల ఏర్పాటుకు ఈ ఏడాది పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించినా ఫలితాలు ఏ మేరకు ఉంటాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది రాష్ట్రంలో నాలుగు జలక్రీడల కేంద్రాల ఏర్పాటుకు క్రీడల శాఖ గతేడాది ప్రతిపాదించింది ఆ ప్రతిపాదనల ప్రకారం ఒక్కో జలక్రీడల కేంద్రానికి ఏడాదికి మూడు కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించారు అందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో కృష్ణాజిల్లా నాగాయలంకలో పడవ పోటీలు జలక్రీడలను నిర్వహించారు తాజాగా విజయవాడలోని పున్నమిఘాట్లో జలక్రీడల నమూనా విన్యాసాలంటూ భారీగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమాన్ని క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు మధ్యాహ్నం ఒంటిగంటకే పాఠశాలల పిల్లల్ని అక్కడకు తరలించారు జలక్రీడల పట్ల పిల్లల్లో ఆసక్తి కల్పించాలన్నది ఉద్దేశం ఇది మంచిదే అయినా అక్కడ జరిగే కార్యక్రమం ఏంటనే విషయం వచ్చిన చాలామంది చిన్నారులకు తెలియదు పైగా పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్లు వయస్సున్న విద్యార్థులకు అకాడమీల్లో ఇవ్వాలని క్రీడల శాఖ యోచిస్తోంది ఈ ప్రదర్శన చూడటానికి వచ్చిన వారిలో ఆ వయస్సున్న పిల్లలే లేరు సుమారు నాలుగు గంటలపాటు ఎండలో చిన్నారులు ఎదురుచూస్తే కేవలం నిమిషాల వ్యవధిలో ప్రదర్శన ముగించారు కెనాయింగ్ కయాకింగ్ వంటి జల క్రీడలపై కనీస అవగాహన కల్పించకుండానే విద్యార్థులను తీసుకురావడానికి గల కారణాలను అధికారులు వివరించలేకపోయారు ఎంతో ఊహించి వస్తే ఊరించి ఉసూరు మరిపించారని విద్యార్థులు చెబుతున్నారు బోట్ మమ్మల్ని ఇక్కడ మూడు గంటల ఎండ్లో కూర్చోబెట్టారు అయినా కానీ అంత ఎగ్జాక్ట్ గా ఏం లేదు నార్మల్ గానే ఉంది ఏమంది అలా తిప్పారు అయిపోయింది అంత ఎగ్జాక్ట్ గా కూడా ఏం లేదు మధ్యాహ్నం వెంటనే తీసుకొచ్చి కూర్చోపెట్టారు రెండు గంటల దాకా కూర్చున్నాం తర్వాత సగంలో వచ్చి అది చేసి వెళ్లిపోయారు అందుట్లో నాకు ఏమీ అర్థం కాలేదు వాట్స్క్యామ్ చూసాం కానీ వాటి పేర్లు తెలియదు మాకు నేను చాలా దూరం నిండొచ్చాను కానీ నాకేం అర్థం కాదు చెప్పి కూడా లేరు పేలవమైన ప్రదర్శన గురించి మంత్రిని ప్రశ్నించగా భవిష్యత్తులో మెరుగుపరుచుకుంటామని ఆయన చెప్పారు ఇది డెమో మాత్రమే కొంత టైం పడుతుంది అంటే స్టార్టింగ్ లో ఉన్నాం మనం వాటర్ స్పోర్ట్స్ లో కూడా మనం ముందుకెళ్లాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం ఎక్కువగా వాటర్ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కొద్దిగా దీనికి కానీ మనం ప్రమోట్ చేసుకోగలిగితే ఎక్కువ మంది క్రీడాకారులు వస్తా కూడా దాంట్లో కూడా బెస్ట్ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని అకాడమీస్ లో ట్రైనింగ్ ఇచ్చుకుంటే డెఫినెట్ గా ఇంటర్నేషనల్ లెవెల్ మనకు మెడల్స్ వస్తాయి జల క్రీడలకు ఆదరణ కల్పించడం ద్వారా రాష్ట్ర పర్యాటకాన్ని బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన దీనికి అధికారులు మరింత అంకిత భావంతో పనిచేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి